మొత్తం డిశ్చార్జ్ అయినటువంటి పేషెంట్ల సంఖ్య 464 మొత్తం ఈ క్షణానికి మా ఆధీనంలో ఉన్నటువంటి పేషెంట్ల సంఖ్య 552 నిన్న కొంచెం పెరిగింది నిన్న 22 ఇవాల 6 ఈ మధ్య కాలంలో కొన్ని పార్టీలు కొంతమంది వ్యక్తులు టెస్టులు చేస్తలేరు తక్కువ చేస్తున్నటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు వాస్తవంగా అవగాహన ఉన్న వాళ్ళు గాని బాధ్యత కలిగిన వాళ్ళు గాని ఇలాంటి ఆరోపణలు చేయరు కొని చేస్తున్నారు అంటేనే వాళ్ళ వాళ్ళ స్వప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి తప్ప దాగి ఉన్నాయి తప్ప దాంట్లో ప్రజాకోణం లేదు ప్రజాక్షేమం అంతకంటే కూడా లేదు టిఆర్ఎస్ పార్టీ అధినేతగా కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదే కోవిడ్ మీద అసమయంలో చర్చ జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి గారిని విమర్శిస్తూ ఆ సభలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కామెంట్ చేసినప్పుడు ఇది రాజకీయాలకు సంబంధించినది కాదు ఈ కరోనా వైరస్ రాజకీయాలకు గాని కులానికి గాని మతానికి గాని ప్రాంతాలకు గాని సంబంధించింది కాదు ఇది ఈ విపత్తు ఈ మహమ్మారి యావత్ ప్రపంచ మానవాళికి పెనుముప్పగా మారిన సమస్య దీన్ని ప్రపంచం కలిసికట్టుగా ఎదుర్కోవాలి దేశం యావత్తు జాతి మతం కులం పార్టీలు మర్చిపోయి జాతికి జాతి దీన్ని ఎదుర్కోవాల్సి అక్కడ ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు సభలో ప్రకటించి మళ్ళీ ఎప్పుడు ప్రధానమంత్రి గురించి అంత సంకుచితంగా మాట్లాడని చెప్పి మాట్లాడినాం అంటే మా గొప్పతనం మా బ్రాడ్నెస్ గది కానీ అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది దీని విషయంలో ఈ కరోనా వైరస్ విషయంలో WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కరోనా వైరస్ మీద ఎట్లా ఈ వైరస్ ఉంటుంది దీన్ని ఎట్లా ఎదుర్కోవాలో ఆ గైడ్లైన్స్ ఇస్తుంది ఆ ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన గైడ్లైన్స్ మీద ఆధారపడి ఆయా దేశాలలో వాళ్ళు కూడా వాళ్ళ దేశం యొక్క పరిస్థితిని బట్టి ఆ వైరస్ తీవ్రతను బట్టి వాళ్ళు కూడా కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు మన దేశంలో ICMR గైడ్లైన్స్ జారీ చేసింది ICMR ఎంత క్లారిటీతో గైడ్లైన్స్ ఇచ్చిందంటే గుడ్డెద్దు చేళ్ళ పడ్డట్టు ఎక్కడ పడితే అక్కడ టెస్టులు చేయొద్దు ఇది ఇది సైంటిఫిక్ థింగ్ కాదు ఏ ఇంట్లో అయితే కరోనా పాజిటివ్ పేషెంట్ వస్తారో ఆ ఇంట్లో ఎవరైనా సింప్టమ్స్ కనుక ఉంటే తప్పకుండా టెస్టులు చేయాలి ఒకవేళ ఆ పాజిటివ్ వచ్చిన పేషెంట్ సీరియస్గా కనుక ఉంటే ఆ ఇల్లు కానీ ఆ చుట్టుపక్కల కాంటాక్ట్ కానీ పూర్తిస్థాయిలో స్వాబ్ కలెక్షన్ చేసి టెస్టులు చేయాలి ఇంకా లేటెస్ట్ గైడ్లైన్స్లో ఈ టెస్టులు చేసిన తర్వాత పాజిటివ్గా వస్తే ఆ మనిషి ఏసిమ్టమాటిక్గా కనుక ఉంటే ఆ మనిషి సిమ్టమాటిక్గా కనుక ఉంటే రెండిచ్చింది సిమ్టమాటిక్గా కనుక ఉండి తప్పకుండా ట్రీట్మెంట్ అవసరమైతే హాస్పిటల్లో పెట్టాలి కరోనా పాజిటివ్ ఉన్నప్పటికి కూడా ఆ పేషెంట్లో సింప్టమ్స్ కనుక లేకపోయి ఉంటే జ్వరం కానీ జలుబు కానీ ఇతరత్వ సమస్యలు లేకపోయి ఉంటే ఆ పేషెంట్ని ఇంట్లోనే పెట్టి హాస్పిటల్ తీసుకోవాల్సిన అక్కడ ఇంట్లోనే పెట్టి మీరు ఐసోలేషన్లో ఉంచి ఆబ్జర్వ్ చేయొచ్చు అని ఒకవేళ కనుక ఆయనకు ఐసోలేషన్లో ఉండేటువంటి స్తోమత లేకపోతే ఆ ఫెసిలిటీ లేకపోతే ఇల్లు పెద్దగా లేకపోతే ప్రభుత్వపరమైనటువంటి క్వారంటైన్ సెంటర్లు పెట్టి ఆబ్జర్వ్ చేయాలని చెప్పింది ఇంత క్లియర్గా వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఈ ICMR గైడ్లైన్స్ అన్ని కూడా ఇవాళ మీ దగ్గర మీకు ఇంతకుముందు ఇచ్చిన భారత ప్రభుత్వం జారీ చేసినటువంటి గైడ్లైన్స్ ఇంతకుముందు మీకు ఇచ్చిన మళ్ళీ మీకు ఒకసారి పంపిస్తా నేను ప్రతిపక్ష పార్టీల నాయకులకు బాధ్యత లేకుండా
అవగాహన లేకుండా మాట్లాడకండి. భారత ప్రభుత్వం జారీ చేసినటువంటి విధి విధానాలను గైడ్లైన్స్ని చదువుకొని మాట్లాడితే మీకు గౌరవం దక్కుతుంది తప్ప లేకపోతే ప్రజలు మిమ్మల్ని గౌరవించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాం. రెండవది దాని ప్రకారంగా ఇవాళ ఒకరోజు తక్కువ వస్తే ఒకరోజు ఎక్కువ వస్తాయి సార్. టెస్టు చేయకపోవడం వల్ల ఇక్కడ తక్కువ కేసులు రావట్లేదు. ఇక్కడ ఎందుకు తక్కువ కేసులు వస్తున్నాయంటే నాకు తెలిసి మార్చి 2వ తారీఖు నాడు ఫస్ట్ కేసు వచ్చింది. ముఖ్యమంత్రి గారు తక్షణమే దీని పట్ల ఉదాసీనంగా ఉండద్దు, అప్రమత్తంగా ఉండాలి. మీకు 800 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం, యావత్ తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగాన్ని దీనికోసమే వాడండి. ఇది ఒక ఆరోగ్య సంస్థ, ఒక హెల్త్ డిపార్ట్మెంట్ డీల్ చేసే అంశం కాదు. మనం చైనాను చూసిన తర్వాత, ఇతర దేశాలను చూసిన తర్వాత మనకు కొంత బాధ అవుతుంది. అంత ఉన్నతమైన అభివృద్ధి చెందిన దేశాలే ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, అమెరికా లాంటి దేశాలే వెలువెల్లాడుతూ ఉంటే మరి మన దగ్గర అన్ని వెంటిలేటర్లు లేవు, మనకు అంత ఫెసిలిటీ లేదు, మనకు జనాభా డెన్సిటీ ఎక్కువ, ఎడ్యుకేషన్ తక్కువ మనకని చెప్పి వారు భావించి మనల్ని అప్రమత్తం చేసి అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. ఒక సందర్భంలో భారత ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేసినాం మేము, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిగా విజ్ఞప్తి చేసిండు. ఇది ఈ దేశంలో పుట్టిన వైరస్ కానప్పుడు, ఈ వైరస్ ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ అవుతున్నప్పుడు, ఈ ఇంపోర్ట్ ఎక్కడైతుందో ఎక్కడి నుంచి అవుతుందో తెలిసినప్పుడు ఎందుకు మీరు విమానాలు రద్దు చేయట్లేదని చెప్పి అడిగారు. కొద్ది మంది మీద ప్రేమ ఉండవలసిందే, నా కొడుకు అమెరికాలో ఉంటాడు ప్రేమ ఉంటుంది, మా డిఎన్ఏ గారి బిడ్డ లండన్లో ఉంటారు ప్రేమ ఉంటుంది కాదు, కానీ పిడికిన మంది కోసం ఎందుకు దేశం యొక్క ఆరోగ్య పరిస్థితిని మీరు పనంగా పెడతారని చెప్పి మేము కోరి, మీరు దీనికి కారణమైనటువంటి ఫ్లైట్లను రద్దు చేయమని చెప్పి కోరిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. అంటే ఎంత కమిట్మెంట్ ఉందో, ఎంత ముందు చూపు ఉందో మీకు అర్థం కావాలి. సెకండ్ కోరింది, ఇది మ్యాసివ్గా రాష్ట్రాల మధ్య ప్రయాణాలు ప్రజలు ట్రావెల్ అయ్యేది తెలుసు కాబట్టి దాన్ని కూడా రద్దు చేయమని చెప్పి కోరింది మొట్టమొదటి తెలంగాణ. అంతేకాదు, ఒక్కరోజు భారత ప్రభుత్వం కర్ఫ్యూకి పిలిపిస్తే దాన్ని కంటిన్యూ చేసి సంపూర్ణమైన లాక్డౌన్ని తూచా తప్పకుండా అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ. అంతేకాదు, భారత ప్రభుత్వం మే 3వ తారీఖు వరకు లాక్డౌన్ ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక ఆడు ముందుకేసి 3వ తారీఖు కాదు, అవసరమైతే 7వ తారీఖు వరకు అని చెప్పి మే 7వ తారీఖు వరకు కూడా లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రం తెలంగాణ. అంతేకాదు, లాక్డౌన్ పిలిపించి ఊకుంటే కాదు, ప్రజల సంపూర్ణమైనటువంటి సహకారం లేకుండా, ప్రజలు దీన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఆచరించకుండా లాక్డౌన్ ప్రకటించినప్పటికి కూడా మనం కంట్రోల్ చేయలేమని చెప్పి భావించి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ప్రజలను ఉద్దేశించి ఒక 4-5 ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ 4-5 ప్రెస్ మీట్ల సందర్భంగా గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి మీ ఊర్లకు ఎవరిని రాకుండా కంచెలు వేయండి, రాళ్లతో కట్టడాలు కట్టండి, రోడ్లకు టెంచులు కొట్టండి అని చెప్తే ఆ ఊర్లో ఉన్న సర్పంచ్ గారు కానీ ఇతర పెద్దలు కానీ టెంచులు కొట్టి కాపలా కాసిన చరిత్ర తెలంగాణలో ఉంది. నాకు తెలిసి దేశంలో ఒక ముఖ్యమంత్రి గారు పిలిపిస్తే అంత స్వచ్ఛందంగా ఇది మా కోసమే అని చెప్పి అర్థం చేసుకొని ఆచరించినటువంటి తొలి రాష్ట్రం కూడా తెలంగాణనే. ఈ విషయం చాలామందికి అర్థం కాదు. నేను అడుగుతా ఉన్నా, ఏ రాష్ట్రంలో అయినా ఒక ముఖ్యమంత్రి పిలిపిస్తే ఇవాళ టెన్షన్లు కొట్టి కంపలు వేసి గోడలు కట్టి స్వయంగా సర్పంచ్లే కట్టబట్టుకొని ఊళ్ళకు రాకుండా చేసి చెప్పక్కర్ లేదు. ఎక్కడైనా ఏదైనా బయటికి పోయి దారి తప్పి దొంగతనంగా ఊళ్ళకు వద్దామంటే కూడా ఊళ్ళకు రానియలే. నువ్వు 14 రోజుల పాటు ఊరు బయటనే ఉండాలను, నువ్వు బాగైన తర్వాత మాత్రమే రావాలి తప్ప ఊళ్ళకు రావద్దని చెప్పి కోరిండ్రు. గ్రామీణ ప్రాంతాల్లో 100కి 100% లాక్డౌన్ని గొప్పగా అమలు చేసినటువంటి ప్రజలు తెలంగాణ ప్రజలు. బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చి పంటలు పండుతున్నప్పుడు
ఈ పంటలు ఎట్లా సేకరించాలి మరి లేకనేక తెలంగాణ రాష్ట్ర చరిత్రలో భూమికి బరువైన పంట పండింది ఈ పంట రైతుల చేతికి రావాలి కదా అని చెప్పి వారు భావించినప్పుడు ప్రజలు పంటను కూడా లెక్క చేయకుండా ఆ కంపెనీ అట్లే ఉంచిండు ఆ రాళ్ళ గోడలు అట్లే ఉంచిండు ఆ కండకాలు అట్లే ఉంచిండు చివరికి మేము పోయి భద్రాడుకొని మేము అడిగినాం ముఖ్యమంత్రి గారిని సార్ మీరు మళ్ళీ పిలుపు ఇవ్వకపోతే ఆ కంపెనీ పోవు పిలుపు ఇవ్వకపోతే ట్రాక్టర్లు ఊరికి రావు హమాలీలు ఐకేపీ సెంటర్లకు పోరు మహిళా సంఘాలు వడ్లు కొనుగోలు దగ్గర రారు అని చెప్పి చెప్తే మళ్ళీ స్వయంగా వారు పిలిపిస్తేనే ఐకేపీ సెంటర్ దగ్గరికి హమాలీలు వచ్చిండు ఐకేపీ సెంటర్ నడపడానికి మహిళలు వచ్చిండు ట్రాక్టర్లు నడపడం వచ్చిండు అట్లా వచ్చి ఇలా పని అంటే ఎంత ఎఫెక్టివ్గా దీనికి ప్రపంచవ్యాప్తంగా అమెరికా కావచ్చు బ్రిటన్ కావచ్చు ఇటలీ కావచ్చు స్పెయిన్ కావచ్చు ఇలా భారతదేశం కావచ్చు దీనికి మందు లేదు దీనికి ఒక దీనికి వ్యాక్సిన్ లేదు దీనికి ఉన్నదన్న ఏకైక సూత్రం ఐసోలేషన్లో ఉండడం ఎవరి ఇంట్లో వాళ్ళు ఇంకొక మనిషికి కాంటాక్ట్ కాకుండా ఉండడమే దీనికి పరిష్కారం అని చెప్పి భావిస్తూ ఉంటే దాన్ని అమలు చేసింది రాష్ట్రం తెలంగాణ మన కమిట్మెంట్ని చూసి మన కమిట్మెంట్ని చూసి మన ప్రజల చైతన్యాన్ని చూసి మన ప్రజల యొక్క ఐక్యతను చూసి అమెరికా వాళ్ళు ఇలా హర్ష వ్యక్తం చేసిండ్రు మన గడ్డ మీద పుట్టి అమెరికాలో ఉన్నవాళ్ళు లండన్లో ఉన్నవాళ్ళు ఇటలీలో ఉన్నవాళ్ళు ఇవాళ భారతదేశం యొక్క గొప్పతనం ఏందో తెలంగాణ గొప్పతనం ఏందో మాకు అర్థమైందని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మన విధానాన్ని మన లాక్డౌన్ని ఇంత గొప్పగా అమలు చేసిందని చెప్పి మేధావులు కావచ్చు డాక్టర్లు కావచ్చు సంఘ సంస్కర్తలు కావచ్చు అనేక మంది అప్రిషియేట్ చేస్తూ ఉంటే దాన్ని జీర్ణించుకోలేని కొద్ది మంది వ్యక్తులు దాన్ని జీర్ణించుకోలేని కొద్ది మంది వ్యక్తులు మీరు టెస్టులు చేస్తలేరు టెస్టులు కాదు ఒకవేళ కనుక తెలంగాణలో లాక్డౌన్ని లేదా మనం ఇచ్చిన కార్యక్రమాన్ని కనుక తూచా తప్పక అమలు చేసి ఉండకపోతే ఇవాళ కర్నూలు లాగా ఇది మనం ఒక కర్నూలు లాగా ఇది మనం ఒక గుంటూరు లాగా ఇది మనం మీకు తెలిసి ఎలా హైదరాబాద్ అనేది ఒక బొంబాయి నగరం లాంటిది హైదరాబాద్ ఒక బెంగళూరు నగరం లాంటిది ఒక మద్రాసు నగరం లాంటిది ఇంత జనాభా ఇంత డెన్సిటీ ఇక్కడ కాస్మోపాలిటన్ కల్చర్ అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ బతికేటువంటి ఈ రాష్ట్రాల్లో ఇవాళ మనం కనుక మర్కజ్ కాంట్రాక్ట్స్ని చేసి వెంటాడి కనుక పట్టుకోకపోతే టెస్టులు చేయకపోతే ఇవాళ మొత్తం దేశంలో అత్యధిక కేసులు ఉండేటువంటి నగరంగా హైదరాబాద్ ఉండేది నేను అడుగుతా ఉన్నా మమ్మల్ని విమర్శించే బీజేపీ పార్టీ నాయకులకి ఢిల్లీ పోలీస్ మీ కంట్రోల్లో ఉంటుంది లా అండ్ ఆర్డర్ మీ కంట్రోల్లో ఉంటుంది ఎందుకు నువ్వు మర్కజ్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వచ్చినప్పటికీ కూడా ఇతర దేశాల నుంచి అలౌ చేసి నీకు వస్తుందని తెలిసి కూడా కాంగ్రెగేషన్లో ఇది వ్యాప్తి ఉంటుందని అర్థమై కూడా పర్మిషన్ ఇచ్చింది మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా చూసింది మీరు బాధ్యత లేకుండా ప్రవర్తించింది మీరు కానీ తెలంగాణ రాష్ట్రం ఎక్కడో ఇండోనేషియా నుంచి ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో మర్కజ్లో పాల్గొని వాళ్ళు పెద్ద పిల్లలు దిగి కరీంనగర్కి వస్తే 16 మార్చి నాడు ఐడెంటిఫై చేసుకొని తక్షణమే మేము టెస్టులకు పంపితే పాజిటివ్ వస్తే దేశాన్ని అలర్ట్ చేసిన రాష్ట్రం